మళ్ళీ ఢిల్లీకి చంద్రబాబు ఈసారి విషయం ఇదే ఏపీలో రెండవసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ దొంగ ఓట్లపైనే ఆధారపడింది టీడీపీ ప్రధాన ఆరోపణ ఇది గతంలో స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ ఇలాగే గెలిచిందంటూ ఆరోపించారు ఇప్పుడు మరోసారి ఏపీలో దొంగ ఓట్ల కలకలం రేగింది ఆ నింద పూర్తిగా వైసీపీ పైనే వేస్తున్నారు టీడీపీ నేతలు ఇటీవలే అనంతపురం జెడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే గతంలో అనంతపురం జడ్పీ సీఈఓగా పనిచేసిన శోభా స్వరూపరాణి అనే అధికారినిపై కూడా ఇప్పుడు ఈసీ చర్యలు తీసుకోవడంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది ఏపీలో వైసీపీ పూర్తిగా దొంగబాట్లపై ఆధారపడిందని టీడీపీ ఆరోపిస్తోంది ఈ వ్యవహారాన్ని మరింత హైలైట్ చేయడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆయన ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో బోగస్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది కేంద్ర ఎన్నికల కమిషనర్ అపాయింట్మెంట్ కోరుతూ టీడీపీ కార్యాలయం ఓ లేఖ రాసింది ఏపీలో వైసీపీ దొంగ ఓట్లు చేర్చడం టీడీపీ సానుభూతి ఓట్లు తొలగించడం అనే రెండు అంశాలపై చంద్రబాబు సిఇసికి ఫిర్యాదు చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఆయన సిఈసీకి అందజేస్తారని తెలుస్తోంది ఉరవకొండ ఉదంతంపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గత ఏడాది అక్టోబర్ ఇరవై ఏడున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు